అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిల శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణై కటాక్షపాతై కురు మాం అంబ కృతార్థ సార్థవాహం శారదా శారదాంబోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరుత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణు హృషీకేశ వాసుదేవ నమోస్తుతే శ్రీ వాసుదేవ నమోస్తుతే కృష్ణాతీరే కోకిలాకేళికీరే గుంజాపుంజే దేవపుష్పాదికుంజే కంబుగ్రీవౌ క్షిప్తబాహూచరంతౌ రాధాకృష్ణౌ మంగళం మే భవేతాం రాధాకృష్ణౌ మంగళం మే భవేతాం ఓం జన్మాద్యస్య యతున్వయాదితరతశ్చార్ధేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మహృదాయ ఆది కవయే ముహ్యంతి యత్ సూరయః తేజో వారిమృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్త కుహకం సత్యం పరం ధీమహి ధర్మ ప్రోజ్జిత కైతవోత్ర పరమో నిర్మత్సరాణాం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం శ్రీమద్భాగవతే మహామునికృతే కిం వా పరైరీశ్వరః సద్యో హృజ్జవరుజ్జతేత్ర కృతిభిః శుశ్రూషుభిస్తత్క్షణాత్ నిగమకల్పతరోర్గలితం ఫలం శుకముఖాదమృతద్రవసంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః యం ప్రవ్రజం తమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర అజుహావ పుత్రేతి తన్మయతయాతరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి తం సర్వభూతహృదయం మునిమానతోస్మి సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ నమో నమః శ్రీకృష్ణాయ నమో నమః శ్రీకృష్ణాయ నమో నమః నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వ్యాసదేవాయ ఆలయాల్లో వెలసి అనుగ్రహిస్తున్న దేవతలందరికీ నమస్కరించుకుంటూ గురు పరంపరకి సాక్షాత్ శంకరులు శ్రీ 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 జగద్గురు భారతీతీర్థ స్వామివారికి శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామివారికి కూడా నమస్కారం చేసుకుంటూ ఈ పవిత్ర ప్రాంగణంలో
ఈరోజు నుంచి 7 రోజుల పాటు భాగవత సప్తాహ యజ్ఞాన్ని నిర్వహించుకున్న భాగ్యం కలగజేసిన వాసుదేవుని అనుగ్రహానికి మనం నమస్కారం చేసుకుందాం. భాగవతం సప్తాహ యజ్ఞంగా మనం నిర్వహించుకుంటూ ఉండడం ఒకనొక పరిపాటి. ఎందుకంటే భాగవతం ఒకనొక కథా కాలక్షేపం కాదు, అది ఒక యజ్ఞం. దాన్ని ఒక పవిత్రమైనటువంటి పద్ధతిలో ఒక సంప్రదాయబద్ధంగా పెద్దలు ఏర్పాటు చేశారు. సప్తాహ యజ్ఞాలు మొదలుకొని ఏకవింశతి ఆన్మీకము యజ్ఞముగా కూడా చేయడం ఉన్నది భాగవతానికి. అయితే ప్రధానంగా సప్తాహ యజ్ఞం భారతదేశం అంతా చేస్తున్నారు. ఈ సప్తాహ యజ్ఞము రావడానికి కారణమేమిటి, భాగవత మహాత్మ్యం ఏమిటి, ఇది చెప్పి సప్తాహాన్ని ప్రారంభించాలని పెద్దలు ఏర్పరిచిన సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని అనుసరించి భాగవత మహాత్మ్యాన్ని ముందుగా చెప్పుకుందాం. భాగవత మహాత్మ్యం భాగవతంలోనే కనబడుతుంది ప్రధానంగా. దాన్ని అందిపుచ్చుకుని వ్యాసుల వారు ఇటు భాగవతం రచించిన మహానుభావుడే పద్మపురాణంలో భాగవత మహాత్మ్యాన్ని చెప్పారు. కనుక సంప్రదాయాన్ని అనుసరించి ఆ మహాత్మ్యాన్ని కూడా అనుసంధానం చేసుకుంటూ ఉంటారు. కనుక ఆ సంప్రదాయం ప్రకారంగా పద్మపురాణాంతర్గతమైన భాగవత మహాత్మ్య యజ్ఞాన్ని మనం ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నాం. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్తి హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ఈ శ్లోకం కూడా పద్మపురాణంలో భాగవత మహాత్మ్యంలో మొట్టమొదట చెప్పబడుతూ ఉన్నది. ఇక్కడ భాగవత మహాత్మ్యాన్ని కొన్ని అధ్యాయాలుగా చెప్పారు. అయితే మహాత్మ్యం ఎందుకు వినాలి, ఏకంగా భాగవతంలోకి వెళ్ళొచ్చు కదా అంటే శ్రద్ధోత్పాదనార్థం చా అన్నారు ఇక్కడ. శ్రద్ధోత్పాదనార్థం అంటే వినబోతున్న భాగవతం ఏమిటి అనే దానిపై ఒకనొక శ్రద్ధ కలగడం కోసమై మహాత్మ్య కథాశ్రవణం వినాలి. అంతేకాదు భాగవతం సాక్షాత్ భగవంతుని స్వరూపం. భాగవతంలో భగవంతుడు కాదు, భాగవతమే భగవంతుడు. కనుక భగవంతుని యొక్క వాంగ్మయీ రూపము భాగవతము అన్నారు ఇక్కడ. వాంగ్మయీ రూపము అంటే శబ్దరూపమే భాగవతం. అందుకే భాగవత గ్రంథాన్ని పూజించాలి, తర్వాత భాగవతాన్ని చెప్పాలని పెద్దలు ఏర్పాటు చేశారు. అందుకు భాగవత సప్తాహ విధిని మనం తెలుసుకుంటే ఇవాళ నుంచి ఏ విధంగా మనం ఇక్కడ మెలగాలి, ఏ విధంగా ఉంటే భాగవత మహాత్మ్యం ఫలం మనకు లభిస్తుందో గ్రహించడానికి పద్ధతి గ్రహించడానికి ఉపకరిస్తుంది కనుక చెప్పుకోవడం ఒకటి. రెండు, భాగవత మహాత్మ్యాన్ని చెప్తూ ఉంటే దేవతలు ఋషులు సంతోషించి ఆనందిస్తారు, వారు ఆనందిస్తే మనకు అన్నీ లభిస్తాయి. కనుకనే భాగవత మహాత్మ్య శ్రవణానికి దేవతలు ఋషులు సంతోషిస్తారు. కనుక అటువంటి దేవ ఋషి గురు సన్నిధిలో మన మహాత్మ్యాన్ని చెప్పుకోబోతున్నాం. ప్రథమంలో బృందావన క్షేత్రాన్ని స్మరణ చేస్తున్నారు. అసలు బృందావన స్మరణ చేస్తే భాగవతం చెప్పగలం మనం. ఇక్కడ పరమ పావనమైన బృందావనంలో ఒకప్పుడు నారదులు వారు లోక సంచారం చేస్తూ కలి ప్రవేశించినటువంటి సందర్భాన్ని చూసి ఆశ్చర్యపోయాడు ఆయన. ఎందుకంటే ఒక మంచి కాలాన్ని చూసిన వాడికే చెడ్డ కాలంలో చెడు ఏమిటో అర్థమవుతుంది. పుట్టిన దగ్గర నుంచి చెడుని చూసేవాడికి ఇది చెడుని చెప్పిన అర్థం కాదు. ఇక్కడ సర్వయుగములు చూడగలిగేటువంటి నారదుల వారికి కలియుగంలో ప్రధానంగా భౌతిక ధర్మములే ప్రధానమని భావిస్తూ వినోదము విహారము ఇవే ప్రాధాన్యం ఇస్తూ శిష్ణోదర పరాయణులే తిరుగుతున్నటువంటి మానవులు తరించేది ఎలాగని ఆశ్చర్యపోతూ ఆయన క్రమంగా బృందావనానికి చేరుకున్నాడు. అక్కడ ఆయనకు ఆశ్చర్యకరమైన దృశ్యం కనబడింది. ఇద్దరు వృద్ధ పురుషుల ముందు ఒక యువతి ఏడుస్తున్నది. వృద్ధ పురుషులు ఎలా ఉన్నారంటే ఇంచుమించు మృతప్రాయులే ఉన్నారు. మృతప్రాయులు, మరణించలేదు, మృతప్రాయులే ఉన్నారు. వాళ్ళ దగ్గర ఏడుస్తూ ఉన్నది ఒక యువతి. ఈయన వెళ్ళి, అమ్మా నువ్వెవరు, ఎందుకు ఏడుస్తున్నావు, ఈ వృద్ధులు ఎవరు, నీకు తాతలా తండ్రులా ఏమవుతారు అని చెప్తే ఆమె చెప్తున్నది, నేను వీరి తల్లిని, నా పుత్రులు వీరు అని. ఆశ్చర్యపోయిన నారదులు వారు, తల్లి యువతిగా ఉండడం ఏంటి, ఈ పుత్రులు వృద్ధులై ఉండడం ఏంటి, ఆశ్చర్య చెప్తున్నాయి, ఏమిటమ్మా నువ్వు చెప్పింది నాకు అర్థం కావట్లేదు, వయస్సైనా ఆలోచిస్తే కనబడట్లేదు ఇక్కడ, ఏమిటి విషయము అంటే ఆమె చెప్తున్నది, నువ్వు నారదుడివి గనక నీకు మా దేవతా రూపాలు కనబడ్డాయి, నేను భక్తిని ఈ రెండు జ్ఞాన వైరాగ్యాలు అని చెప్పినది. ఇక్కడ ఒక మంచి భావాన్ని ఒక ఆకృతి చూపించి చూపిస్తున్నాడు పురాణవేత్త. ఇది జరిగింది అని నమ్మిన వారికి బాధ లేదు, శంకించే వారికి మాత్రం ఇక్కడ చెప్పదలుచుకుంది అని అంటే ఒక భావాన్ని మనకు చెప్పదలుచుకున్నాడు. భక్తి జ్ఞాన వైరాగ్యాలు మూడు, అందులో భక్తి యవ్వనంగా ఉంది, జ్ఞాన వైరాగ్యాలు వృద్ధాప్యంలో వెళ్ళిపోయాయి, అంటే జర జీర్ణించిపోయి ఉన్నాయి. అంటే పుష్టిగా ఉన్నదేది భక్తి, జ్ఞాన వైరాగ్యాలు జీర్ణించిపోయాయి. ఎందుకంటే కలిప్రభావం. అయితే కలిప్రభావం అంటే భక్తి మాత్రం ఎందుకు పుష్టిగా ఉంది అది అడిగాడు ఆయన. నువ్వు మాత్రం ఎందుకు పుష్టిగా ఉన్నావంటే నేను కూడా వీళ్ళల్లాగే ఉండేదాన్ని అన్నది ఆవిడ. కలి ప్రవేశించే దగ్గర నుంచి ముగ్గురం ఇలాగే అయిపోయాం, ముగ్గురం జీర్ణించిపోయి ఉన్నాం. కృష్ణ పరమాత్మ నడయాడి వెళ్ళిపోయిన ఈ చోటు గనక ఇక్కడికి ఏదో కష్టపడి ముగ్గురం వచ్చాం. ముగ్గురం రాగానే బృందావనంలో అడుగు పెట్టగానే నాకు యవ్వనం వచ్చింది కానీ వీళ్ళకి ఇంకా రాలేదు, వీళ్ళు మృతప్రాయులు ఉన్నారు అని ఆమె చెప్పినది. అంటే బృందావనం భూమి యొక్క మహిమ చేత భక్తికి పుష్టి వచ్చింది, ఇంకా జ్ఞాన వైరాగ్యాలు పుష్టి రాలేదు.
భక్తి అంటే భగవంతుని ఆశ్రయించే బుద్ధి, భగవంతుని పట్ల ప్రేమ. ఈ రెండు అర్థాలు గుర్తుపెట్టుకుంటే చాలు ప్రస్తుతానికి. ఎందుకంటే భక్తే ప్రధాన వస్తువు భాగవతానికి. భక్త్యా భాగవతం జ్ఞేయం, నా వ్యుత్పత్త్యా నా టీకయా అన్నారు పెద్దవాళ్ళు. భాగవతం అర్థం చేసుకోవాలంటే ఉండవలసిన సంస్కారం అంతా భక్తి. భక్తి అంటే ఏంటో మరొకసారి చెప్పుకుందాం. భగవంతుని ఆశ్రయించే బుద్ధి, రెండవది భగవంతునిపై ప్రేమ. ఈ రెండింటినే భక్తి అనాలి ఇక్కడ. ఆశ్రయించే బుద్ధి గౌణ భక్తిలోనూ ఉంటుంది. అంటే భగవంతుడిని ఆశ్రయిస్తే బాగుపడదామని అందరూ అనుకుంటారు, కానీ భగవంతుడిపై అపారమైన అఖండమైన ప్రేమ ఉన్నది, అది భక్తులు ఉత్కృష్ట భక్తి అని చెప్పబడుతుంది. ఈ రెండింటినీ భక్తి అనుకుందాం. అటువంటి భక్తి ఎక్కడ పుష్టి చెందుతోందంటే బృందావనంలో పుష్టిగా కనబడింది. జ్ఞానవైరాగ్యాలు మాత్రం ఆ విధంగా ఉన్నాయి. వెంటనే ఆయన, నాకు అనేక మంత్రశక్తులు ఉన్నాయి, నేను వీళ్ళిద్దరినీ తిరిగి యవ్వనమంతులను చేస్తాను అన్నాడు నారదుల వారు. దానికోసం ఆయన చెయ్యింది లేదు. ఆ రెండింటి చెవిలో, అంటే ఇద్దరి చెవిలో కూడా వేదములో ఉన్న అనేక మంత్రములు సూక్తములు అవన్నీ జపం చేశాడు. గాయత్రియాది మంత్రములు సూక్తములు ఇన్ని జపం చేసినా వాటికి చలనం లేదు, అలాగే ఉన్నాయి రెండు కొనవుపురితో. మరి ఏం చేయాలో అర్థం కావట్లేదు నారదంతర వాడికి. ఏం చేస్తే జ్ఞానవైరాగ్యాలు కూడా పుష్టి పొందుతాయి భక్తితో పాటు ఆలోచిస్తున్నాడాయన. అప్పుడు ఏకంగా ఒక్కసారి సనక సనందనాథులు ఆయన ముందు ప్రత్యక్షమయ్యారు. వీళ్ళు సనత్ కుమారులు అంటారు. సనత్ అంటే శాశ్వతం, శాశ్వతమైనటువంటి బ్రహ్మ విద్య తెలిసిన వారు కనుక వాళ్ళు బ్రహ్మవేత్తలు. వాళ్ళు సనత్ కుమారులు, సనక సనందన సనత్ కుమార సనస్సుజాతులు. ఈ సనత్ కుమారులు ఆయనకు ప్రత్యక్షమయ్యారు ఒక్కసారి నారదుల వారికి. వారిని సలహా అడిగాడు, ఏం చేస్తే ఈ రెండు కూడా తిరిగి ఉజ్జీవింపబడతాయి భక్తితో పాటు అని అడిగితే, అప్పుడు ఆ సనత్ కుమారులు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, భాగవత కథాశ్రవణం చేయించవయ్యా, దానివల్ల మళ్ళీ జ్ఞానవైరాగ్యములు కూడా ఉజ్జీవింపబడతాయి అని వివరించారు. అప్పుడు నారదుల వారు వారి చేతనే ఏర్పాటు చేసేట సప్తాహం, మొట్టమొదటి సప్తాహం ఆ విధంగా నిర్వహింపబడింది. ఆ సప్తాహ కథా శ్రవణం చేత జ్ఞానవైరాగ్యములు కూడా తిరిగి యవ్వనాన్ని పొందేయి. అంటే భక్తి జ్ఞాన వైరాగ్యములు యవ్వనాన్ని పొందడానికి పనికొచ్చిన గ్రంథం ఇది భాగవతం. కనుక భాగవతం లక్ష్యం ఏమిటి? భక్తి జ్ఞాన వైరాగ్యాల్ని వృద్ధి చేయించడమే భాగవతం యొక్క ప్రయోజనం. దాన్ని ఎంత చక్రకత్తో చెప్పాడు ఇక్కడ. అంటే కేవల భక్తి కూడా మనల్ని ఏం తరింపు చేస్తుంది? జ్ఞాన వైరాగ్యాలతో కూడిన భక్తి కావాలి. జ్ఞానం అనగా ఇక్కడ కేవలం భగవద్ అనుభవం అని అర్థం ప్రస్తుతానికి తెలుసుకుంటే చాలు. అది వైరాగ్యం లేని వాడికి భక్తి నిలబడదు, జ్ఞానం నిలబడదు. కనుక వైరాగ్యం ప్రథమ సోపానం. వైరాగ్యం అంటే ఏమిటో కాదు, విషయాలపై విరక్తి, విష్ణువుపై అనురక్తి, ఇంతే వైరాగ్యం అంటే మరొకటి కాదు. అందుకే విషయములపై విరక్తి బుద్ధి కలిగి విష్ణువుపై అనురక్తి కలిగినటువంటి వారే వైరాగ్యవంతులు. ఆ వైరాగ్యంతో కూడిన, జ్ఞానంతో కూడిన భక్తి, అంటే జ్ఞాన వైరాగ్యయుత భక్తియే నిజమైన భక్తి. ఆ భక్తిని కలిగించే గ్రంథమే భాగవతం. ఇది దీని యొక్క ప్రధాన ప్రయోజనం చెప్పడం కోసం ఇక్కడ చెప్పారు. అంతేకాదు భాగవత మహిమను తెలియజేస్తూ ఒక అద్భుతమైన వృత్తాంతాన్ని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా భాగవతం గురించి ఈ మొదటి అధ్యాయాల్లోనే ఒక విశేషమైన అంశాన్ని ప్రస్తావన చేస్తుంది పద్మపురాణం. కృష్ణ పరమాత్మ తన అవతార పరిసమాప్తి చేసే ముందు ఉద్ధవునికి జ్ఞానోపదేశం చేశాడు. అదే మొత్తం 23 అధ్యాయాల ఉద్ధవ గీతగా మనకి భాగవతం చివరిలో కనబడుతుంది. అదంతా అయిన తర్వాత కృష్ణుడు వెళ్ళిపోతున్నాడన్న బాధ మాత్రం ఉద్ధవుడికి బాగా కలిగింది. స్వామి, నువ్వు వెళ్ళిపోతే ఎలాగో, ఇంతవరకు నీ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తూ ఉన్నాం, ఆ దివ్యమంగళ విగ్రహం ఈ భూమిపై నడయాడుతున్నది, అటువంటి నీ స్వరూపం ఒక్కసారిగా వెళ్ళిపోతే ఈ భూమి దిక్కులేనిది అవుతుంది కదా, తరించేది ఎలాగా అని అంటే, అప్పుడు పరమాత్మ మందహాసం చేస్తే, నేను ఎక్కడికి వెళుతున్నానయ్యా, నా రూపం ఇక్కడ ఉంచి వెళుతున్నాను అన్నాడు. ఏమిటా రూపం అంటే, భాగవతమే నా రూపము అని చెప్పాడు ఇక్కడ. కానీ కృష్ణ పరమాత్మ మనకి భాగవత రూపంలో ఉన్నాడు. అంటే భగవత్ కథయే భగవంతుడు, ఇది తెలుసుకోవాలి. భగవత్ కథ వేరు, భగవంతుడు వేరు కాదు. ఎందుకంటే భగవత్ కథ వింటూ ఉంటే మనకు భగవద్ అనుభూతి కలుగుతుంది, శ్రద్ధగా వింటే తప్పకుండా. కాసింతైన భగవత్ స్వరూపం మన మనసులో మెదలడం, తద్విషయం మనకు స్పృహలోకి రావడం కలుగుతుంది. కనుక ఇది స్వకీయం యద్ భవేత్ భవేత్తే భవత్ భవేత్ తేజస్తచ్చ భాగవతే దధాత్ తిరోధాయ ప్రవిష్టోయం శ్రీమద్భాగవతార్ణవం. తన యొక్క సర్వశక్తిని కూడాను భాగవతంలో నిక్షిప్తం చేసి పరమాత్మ పరంధామానికి వెళ్ళాడు. అంటే తనదైన కృష్ణతత్వం అంతా దేనిలో పెట్టాడు? భాగవతంలో. కనుక భాగవతం సాక్షాత్తు భగవాన్ యొక్క స్వరూపము. అందుకే ప్రథమ స్కందం నుంచి ద్వాదశ స్కందం వరకు కూడా, ప్రథమ స్కందం పాదములైతే ద్వాదశ స్కందం శిరస్థానంగా చెప్తూ ఒక్కొక్క స్కంధం ఏ అవయవ భాగములుగా ఉన్నదో చెప్తున్నారు. అందుకే భాగవత గ్రంథాన్ని కూడా పూజించడం ఒక సంప్రదాయం. తేనేయం వాంగ్మయీ మూర్తి ప్రత్యక్షా వర్తతే
ಹರೇಹೆ ನೇವನಾತ್ ಶ್ರವಣಾತ್ ಪಾಠಾತ್ ದರ್ಶನಾತ್ ಪಾಪನಾಶಿನಿ ಸೇವನಾತ್ ಶ್ರವಣಾತ್. ಈ ದಿವ್ಯಮೈನಟುವಂಟಿ ಭಾಗವತಂ ಭಗವಾನ್ యొక్క ವಾಂಗ್ಮಯೀ ಮೂರ್ತಿ. ಎಂತ ಅಂದಮైన ಮಾತು ಚೂಡండి, ವಾಂಗ್ಮಯೀ ಮೂರ್ತಿ, ಇದು ಗುರ್ತುಪೆಟ್ಟುಕೋವಾಲಿ. ವಾಂಗ್ಮಯಮು ವಾಕ್ಕುಲತೋ ಕೂಡಿನ ಮೂರ್ತಿ, ಭಗವಾನ್ యొక్క ಮೂರ್ತಿ. ದೀನಿ ಸೇವಿಂಚಿನ, ಶ್ರವಣಂ ಚೇಸಿನ, ಪಠಿಂಚಿನ. ಸೇವಿಂಚಿನ ಅಂತೆ ಅರ್ಥ ಏಂಟಿ ಇಕ್ಕಡ? ಸೇವಿಂಚರು ಅಂತೇ ಗೌರವಿಸಿ ಅನುಸರಿಸಿತೇ. ಅಲಗ ಪಠನಂ ಚೇಸಿನ, ಶ್ರವಣಂ ಚೇಸಿನ, ಸರ್ವ ಪಾಪನಾಶನಂ. ಸಪ್ತಾಹ ಶ್ರವಣಂ ತೇನ ಸರ್ವೇಭ್ಯೋಪ್ಯಧಿಕಂ ಕೃತಂ. ಅಂದುನ ಸಪ್ತಾಹ ಶ್ರವಣಂ ಚಾಲಾ ವಿಶೇಷಮೈನದಿ. ಕಲಿಕಾಲಂಲೋ ತರಿಂಚಡಾನಿಕಿ ಎನ್ನೋ ಸಾಧನಲುನ್ನಾಯಿ, ಕಾನಿ ಅವನ್ನೀ ಕೂಡ ಇಂಚುಮಿಂಚು ಸಾಧಿಸಡಾನಿಕಿ ಅನುಕೂಲಮು ಕಾನಿ ಪರಿಸ್ಥಿತಿ ಉಂಟಾಯಿ. ಅಂದ್ರೆ ಕಲಿಕಾಲಂಲೋ ಭಾಗವತ ಸಪ್ತಾಹಾನ್ನಿ ಮಿಂಚಿನದೇ ಲೇದು. ಅಂದಕೆ ಒಕ ಶ್ರದ್ಧಗಾ ಪದ್ಧತಿಗಾ ಒಕ್ಕ ಭಾಗವತ ಸಪ್ತಾಹ ಯಜ್ಞಂ ಜರಿಗಿನ ಚಾನಂಡಿ ಚರ್ಮಲು ಧನ್ಯಲಮೈಪೋತಾಯಿ. ಕಾನಿ ಕಲಿ ಅಂತ ಪ್ರಭಾವಂ ಅಂಟೇ ಪದ್ಧತಿಗಾ ಭಾಗವತ ಸಪ್ತಾಹಾಲು ಜರಗಡಂ ಕೂಡ ಅರುದೈಪೋತಾಯಿ. ಇದು ತಿಳಿಸ್ಕೊಂಡು ಆ ಮಧ್ಯ ನೇನು ನೈಮಿಷಾರಣ್ಯಂಕಿ ವೆಳ್ಳಿನಪ್ಪುಡು ಒಕ ಚಿತ್ರಮೈನ ಅನುಭೂತಿ ಕಲಿಗಿಂದ నాకు. ಅಕ್ಕಡ ಭಾಗವತ ಸಪ್ತಾಹಾಲು ಬಾಗಾ ಚೇಸ್ತುಂಟಾರು. ಎಂದುಕಂಟೆ ಕಲಿಯುಗಂಲೋ ಪ್ರತಿದಿ ವೇಲಂ ವೆರ್ರೈಪೋತುಂದು, ಅದಿ ಪ್ರಮಾದಂ. ಏ ಗೊಪ್ಪ ವಿಷಯಂ ಚೆಪ್ಪಿನಾ ದಾನ್ನಿ ವೆರ್ರಿ ಚೇಯಡಾನಿಕಿ ಚಾಲಾಮಂದಿ ತಯಾರವುತಾರು. ಭಾಗವತ್ ಕಥಾ ಸಪ್ತಾಹಂ ಚಾಲಾ ಗೊಪ್ಪದನಿ ಚೆಪ್ಪಿ ಭಾಗವತ ಕಥಾ ಸಪ್ತಾಹಾಲು ಬೃಂದಾಲುಗಾ ಚೇಸ್ತಾರು. ದಾನಕಂಟು ಫಂಡಿಂಗು ಚಾಲಾ ಉಂಟಾಯಿ. ಇವನ್ನೀ ವೇಸ್ಕೊಂಡು ವಸ್ತು ಪೆದ್ದ ಪೆದ್ದ ಬಿಲ್ಡಿಂಗ್ಲು ಕಟ್ಟಿ ಸಂಪನ್ನುಲೈನ ವಾಳ್ಳು ಕೂಡ ವಸ್ತುಂಟಾರು. ಅಕ್ಕಡ ಒಕ ಕಾರು ಡ್ರೈವರ್ ಚೆಪ್ಪಾಡು, ಪ್ರತಿ ವಾಳ್ಳು ಈ ಮಧ್ಯ ಕೇವಲ ಒಕ ಸ್ಟ್ಯಾಟಸ್ ಸಿಂಬಲ್ಲ ಭಾಗವತ ಸಪ್ತಾಹಕ್ಕೆ ವಸ್ತುನಾರು. ವಾಳ್ಳು ಚೇಸ್ತುನ್ನ ಪನಿ ಏಂಟಂಟೇ ನಾನಾ ರಕಾಲ ವಂಟಲವನ್ನಿ ತಿನ್ನಡಂ. ತೀರಾ ಕಥ ದಗ್ಗರಿಕಿ ವಚ್ಚಿರಬೇಕಲ್ಲ, ಸುನ್ನಾ ಲೇದು ಸೋನಾ ಅನ್ನಾಡು ಆಯ್ನ. ಇಲಾಂಟಿ ಪರಿಸ್ಥಿತಿ ಏರ್ಪಡ್ತುಂದಿ. ಕನೇ ಭಾಗವತಂ ಅಂಟೇ ಏಮಿಟಿ, ಅದು ಎಲ್ಲ ವಿನಾಲಿ ಅನೇದು ತಿಳಿಸ್ತೇನೆ ದಾನ್ ಪ್ರಯೋಜನ. ಪೈಗೆ ಎಲ್ಲ ಜರಗಾಲೋ ಕೂಡ ಚೆಪ್ತುನ್ನಾಡು. ಆ ವಿಧಾನ ಅಂತ ಇಕ್ಕಡ ಒಕ್ಕಸಾರಿ ಮನ ವಿಂಟೇ ಒಕವೇಳ ಪದ್ಧತಿ ಪ್ರಕಾರಂ ಜರಗಕಪೋಯಿನಾ ಶ್ರದ್ಧಗಾ ವಿನಡಂ ವಲ್ಲ ಮನಕಿ ಆ ಜರುಗುತ್ತಿನ ಭಾವನ ವಸ್ತುಂದು. ಗನಕ ಭಾವನಾತ್ಮಕಂಗಾ ಮನಂದರಂ ಕೂಡ ಸಪ್ತಾಹ ಶ್ರವಣ ಪೂರ್ಣ ಫಲಾನ್ನಿ ಪೊಂದೇ ಅವಕಾಶ ಉನ್ನದಿ. ದೀನಿ ಸಂಬಂಧಿಸಿ ಕೊನ್ನ ವೃತ್ತಾಂತಾಲು ಚೆಪ್ತುನ್ನಾಡು. ಇಕ್ಕಡ ಪ್ರಧಾನಮೈನ ವೃತ್ತಾಂತಂ, ಒಕಪ್ಪುಡು ತುಂಗಭದ್ರಾ ನದಿ ತೀರಂಲೋ ಆತ್ಮದೇವುಡು ಅನೇಟುವಂಟಿ ಒಕ ಬ್ರಾಹ್ಮಣುಡು ಉಂಡೇವಾಡು ಅನಿ ಪ್ರಾರಂಭಿಸ್ತುನ್ನಾರು. ಇಕ್ಕಡ ಈ ಬ್ರಾಹ್ಮಣುಡಿಗೆ ಸಂತಾನಂ ಲೇದು, ಆ ಸಂತಾನಂ ಲೇಕ ಕೊಂತ ದುಃಖ ಅನುಕೊನ್ನದಿ. ಇಕ್ಕಡ అంటే ఎంత వేదవేత్త అయినా శాస్త్రవేత్త అయినప్పటికీ కూడా ఒకనొక దుఃఖం చేత బాధపడుతున్నటువంటి వాడై ఆయన ఒకసారి ఒక తీర్థయాత్రకై ఒక నది వద్దకు వెళ్ళేటప్పటికీ తుంగభద్రా తటే పూర్వమభూత్ పత్తనముత్తమం, అలాంటి తుంగభద్రా తీరంలో ఉన్నటువంటి మహానుభావుడు ఆత్మదేవుడు పైగా శ్రౌత స్మార్తేషు నిష్ణాత, అంటే శృతిచోదితమైన కర్మలు స్మృతులు చెప్పిన కర్మలు చేయడంలో నిష్ణాతులైనటువంటి వాడు ఆయన తీర్థ సేవనం కోసం నది వద్దకు వెళ్ళాడు. ఆ నది దగ్గర ఆయన స్నానం చేసి అనుష్ఠానం చేసుకుంటూ ఉంటూ ఒక్కసారిగా సంతానం లేదన్న విషయం మనసులోకి వచ్చి దుఃఖం కలిగింది. దుఃఖం అలా వస్తూ ఉంటుందండి, మధ్య మధ్యలో పొంగులు వారుతూ వస్తూ ఉంటుంది. ఏదో ఒకటి మనసులో లేదని బాధ ఏర్పడాలే కానీ అది తరచూ పొంగులు వారుతూనే ఉంటుంది మనలో. అలా ఇద్దరిగా దుఃఖంతో ఏడుస్తూ ఉంటే అదే సమయంలో అక్కడ యతీశ్వరుడు వచ్చాడు. ఒక ఆయన ఆయన చూసి భోరుమని ఏడ్చాడు. ఏమిట్రా నీ ఏడుపుని అడిగాడు ఆయన. వెంటనే సంతానం లేదు దుఃఖిస్తున్నాను అని అప్పుడు ఆయన ఒక మహా విషయాన్ని బోధిస్తున్నాడు. ఇక్కడ ఏ విషయము లేదని నువ్వు దుఃఖించరాదు, ఎందుకంటే ప్రారంభంలో లేని నీకు ఎలా వస్తున్నది? పైగా తరించడానికి సంతానమే కావాలా? తరించడానికి చాలా మార్గములు ఉన్నాయి. కనుక నువ్వు ఈ దుఃఖాన్ని విడిచిపెట్టు, విషయాలు పెంచుకుంటూ వెళ్ళి దుఃఖించుకొని జ్ఞానాన్ని బోధించాడు. అంటే సన్యాసి ఏం చెప్పాలి అదే చెప్పాడు. ఆయన ఏం చేస్తాడండి? మనకు అనుకూలంగా చెప్పాడు భగవంతుడు. మనం ఏది చేస్తే బాగుంటుందో, ఏది క్షేమంకరమో అది చెప్తాడు. అలా మహానుభావుడు యతీశ్వరుడు బోధ చేశాడు. బోధ చేసినప్పటికీ ఇనికి దుఃఖం ఆగలేదు. ఒక్కొక్కసారి ప్రారంభం బలీయంగా ఉంటే పెద్దవాళ్ళు చెప్పిన వివేక వాక్యాలు కూడా ఒంటికి పట్టవడానికి పెద్ద ఉదాహరణ. ఈ కథలు వినేటప్పుడు మనల్ని మనం దీనిలో చూసుకోవాలి. ఎన్ని విశేషమైన అంశాలు కనబడుతున్నాయి ఇక్కడ. దానితో కిం రోదిషి విప్రత్వం కాతే చింతాబలీయసి, ఎందుకు ఇలా దుఃఖిస్తున్నావు, దుఃఖాన్ని విడువని చెప్పినా ఆయన విడువలేదు సరికదా ఒక మాట అన్నాడు. నువ్వు చెప్పింది నిజమే, వివేకంతో ఆలోచిస్తే అనిత్యమైన విషయాల గురించి చింతించరాదు, నిత్యమైన దాన్ని పొందడానికి మానవ జన్మ లభించింది. కొందరు అనిత్యంతోనే ఆయువంతా అయిపోతుంది. చిట్ట చివరికి వాడు అనిత్యుడే, వాడు సంపాదించినవి అనిత్యమే. కనుక నిత్యమైన ఒకనొక వస్తుంది అని నువ్వు చెప్పావు, కానీ ఆ వివేకం ఎంత నాకు నువ్వు చెప్తూ ఉన్నప్పటికీ నాకు దానివల్ల ప్రయోజనం కలగట్లేదు, దానివల్ల నాకు ఆత్మశాంతి లభించట్లేదు. వివేకేన భవేత్ కిమ్మే పుత్రం దేహి బలాదపి అన్నాడు. ఇక్కడ బలాదపి అంటే బలవంతంగానైనా నాకు పుత్రుల్ని పొందాలనుంది అన్నాడు. బలవంతంగా అంటే అర్థం ఏంటంటే ప్రారంధంలో లేకపోయినా ఏదో ఒక కర్మ చేసి
ఎలాగోలా తీసుకురావడాన్ని బలాదపి అని అంటారు ఇక్కడ. ఇది తెలుసుకోవాలి. ఎప్పుడైనా ఒక వస్తువు లేనప్పుడు శాస్త్రము చెప్పినటువంటి కర్మలు కొన్ని చేసి ఆ వస్తువును పొందడానికి ప్రయత్నం చేయవచ్చు. అవి చేసినా లభించలేదనుకోండి, ప్రారంభం బలీయంగా ఉందని ఇంకా దాని గురించి విడిచిపెట్టి మన సాధన మనం చేస్తూ వెళ్ళిపోవాలి. ఇది భారతీయ సంస్కృతి బోధించే అంశం. అలా కాకుండా అది లేదే అని చిట్ట చివరి వరకు బాధపడుతూ ఉంటే అది మళ్ళీ జన్మ పరంపరల్లోకి తీసుకువెళుతుంది, ఆ దుఃఖం అనుభవించక తప్పదు. ఇది గ్రహించవలసిన ఒక అంశం. అందుకు బలాదపి అనడంలో ఎలాగోలా నాకు కావాలి అని అడిగా. అప్పుడు ఎలాగోలా తెచ్చుకున్న దానివల్ల ఏదో దుఃఖం అనుభవించక తప్పదు. ఇది కూడా తెలుసుకోండి. ఇక్కడ బలవంతంగా మనం ఏదైనా తెచ్చుకుంటే ఒక రూపంలో దుఃఖం తీరుతుంది, మరొక రూపంలో దుఃఖం వస్తుంది. ఇది కూడా గ్రహించవలసిన అంశమే. ఈ కథలో అదే కనబడుతున్నది. ఎప్పుడైతే బలాదపి అన్నాడో వెంటనే ఆ మహాత్ముడైనటువంటి యతీశ్వరుడు తన తపశ్శక్తితో ఒక ఫలాన్ని ఇచ్చాడు. ఈ ఫలాన్ని తీసుకువెళ్ళి నీ భార్య చేతి తినిపించు అంటూ ఆ సమయంలో ఆమె నియమాల్ని పాటించాలి అని వివరిస్తున్నాడు ఇక్కడ. అంటే ఋషి ఇచ్చినటువంటి ఫలం తీసుకున్నప్పటికీ దాని ద్వారా ఒక సత్సంతానాన్ని పొందాలంటే నియమపాలన అవసరము. అలా నియమపాలన ఎలా ఉండాలంటే సత్యం, శౌచం, దయాదానం, ఏకభక్తంతు భోజనం, ఇది వర్షావధి స్త్రియా కార్యం, తేన పుత్ర అతి నిర్మల. సత్సంతానం కలగాలి అంటే మాత్రం ఈ ఫలం ఇచ్చినంత మాత్రాన్ని సరిపోదు, ఆమె నియమాన్ని పాటించాలి. అదేమిటంటే సత్యము, శుచి, దయ, దానము, ఏకభక్తము అంటే ఒంటిపూట భోజనం మాత్రమే చేస్తూ వర్షావధి ఒక సంవత్సరం పాటు దీక్ష వహించాలి ఈ ఫలం పుచ్చుకుని, అప్పుడు ఉత్తమమైన సంతానం కలుగుతుంది అని బోధించి ఆ యతి వెళ్ళిపోయాడు. ఆ ఫలాన్ని పట్టుకొచ్చి భార్యకి ఇచ్చాడు, నువ్వు స్వీకరించు, ఇవి నియమాలు అని చెప్పాడు. ఆ పండు పట్టుకుని వాడుకో దుఃఖం కలిగింది. ఒక్కసారి బుద్ధులు ఎలా ఉంటాయో చూడండి. ఇక్కడ ఇప్పుడు ఈ ఫలం నేను తినాలా, తింటే సంతానం కలుగుతుంది, సంతానం కలిగితే నా అందం చెడిపోదు అనుకుందిట. ఇలా ఆలోచించే వాళ్ళు ఉంటారంటే ఉంటారని ఈ మధ్య తెలిసిందండి. ఎందుకంటే ఇది కలి ప్రారంభించిన తర్వాత జరిగిన కథ, ఇప్పుడు కలి ముదిరిపోయింది కనుక చాలా జరుగుతున్నాయి. ఎలాంటివి తయారయ్యంటే పిల్లల్ని మోస్తూ 9 నెలలు బాధపడే కంటే అద్దె తల్లుల్ని చూస్తే బాగుండని రోజులు కూడా వచ్చాయి ఈ మధ్య కాలంలో. అంటే అప్పటికింకా కలి ప్రారంభించిన దినాలు కనుక ఇలాంటి బుద్ధులు పుట్టాయి. ఇప్పుడు ముదిరిపోయిన దినాలు ఇంకా భయంకరమైన బుద్ధులు పుడుతున్నాయి. అంతేకాదు వివాహమైన తర్వాత ఎప్పటి నుండి సంతానం ఎందుకు, ఒక 3 ఏళ్ల పాటు ఎంజాయ్ చేద్దామని వాళ్ళు చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా కలి బుద్ధులు. ఈమెకు పుట్టింది, దాని తాను బాధపడుతూ తన ఇంటికి చుట్టపు చూపుగా వచ్చినటువంటి సోదరితో ఈ విషయం చెప్పుకున్నది. ఏం చేయమంటావు, పైగా 7 ఏళ్ల పాటు నియమం పాటించాలట, 7 ఏళ్ల పాటు సత్యం పలకాలంటే నా వల్ల అవుతుందా అందుట. ఏం చేస్తా, నియమం పాటించబట్టి ప్రతివాడికి బాధ అని గురువులు తీర్థాలు ఇచ్చేయాలి, విభూతులు ఇచ్చేయాలి, పళ్ళు ఇచ్చేయాలి. మేము మాత్రం దరిద్ర జీవితమే బతుకుతాం, మాకు ఫలాలు మాత్రం వచ్చేయాలి. అంటే ఎక్కడండి ఇక్కడ? కానీ గురువు ఇచ్చిన ఫలం పండాలన్నా నువ్వు ఒక నియమబద్ధమైన జీవితం ఉండాలి, అది లేకపోతే ప్రమాదహేతువు. అందుకే నియమాలు పాటించడానికి భయపడింది. అప్పుడు సోదరి సలహా ఇచ్చింది, ఆవిడ ఈవిడికి సోదరి, సరిగ్గా సరిపోయింది బుద్ధులు. అందుకు ఒక పని చేయి, నాకు ఈ మధ్య వైద్యులు చెప్పారు నేను గర్భవతినే, ఇది ఒక విధంగా సౌకర్యం. నువ్వు ఎలాగో పుట్టింటికి వస్తావు కదా, వచ్చినప్పుడు నేను అక్కడికి వస్తాను, మనం ఏం చేద్దామంటే నాకు కలిగిన సంతానం నీకు కలిగింది అని చెప్పి ఇక్కడ పట్టుకొచ్చాయి. అయిపోయింది, పండు తిన్నానని చెప్పి. పైగా నా సంతానం నీకు ఇస్తున్నందుకు నాకేం దుఃఖం లేదు, మా ఆయనకి ఎంతో కొంత డబ్బు ఇచ్చేస్తే ఆ నూరుకుంటాడులే అని చూసారా. అంటే అప్పటికే అలాంటివి వచ్చాయన్నమాట కలియుగ ప్రారంభంలో. ఈ విధంగా ప్రణాళిక వేస్తే మరి పండు నేను చేయను, ఈ పండును ఆవుకి ఇచ్చేయన్నది. అంటే ఆవు పాపం అమాయకురాలు కనుక ఎప్పుడు నియమంగానే ఉంటుంది, నియమాలని మనకు కానీ పశువులుగా అవి ఎప్పుడు నియమబద్ధంగానే జీవిస్తాయి. కానీ ఆవుకి ఇచ్చాయన్నాడు, ఆవుకి ఇచ్చేసింది. ఈయనకి పాపం అమాయకుడు, ఈమె గర్భవతి అనుకున్నాడు. ఈ లోపల నెలల నిండే అక్కడ ఆమెకు సంతానం కలిగిందనే వార్త వచ్చింది. అదే సమయంలో ఇక్కడ ఆవుకి సంతానం కలిగింది. ఈ సంతానం పురుష సంతానం. వెంటనే మనం ఈ కథ ఎక్కడైనా జరుగుతుందండి, ఆవుకి పురుషుడు కలుగుతాడా, ఈ డౌట్ వస్తుంది తెలుసు. అదేం చేస్తాం, కాదయ్యా శ్రద్ధ ఉత్పాదన చేయడం కోసం చెప్పారు కనుక ఇది జరిగింది అనుకోవద్దు అని కొందరు సమర్థన పడతారు. కానీ జరిగింది అనుకున్నా తప్పులేదు, ఎందుకంటే ఇది ప్రకృతి సహజంగా కలిగిన సంతానం కాదు. ఇక్కడ ప్రకృతి సహజంగా అయితే ఆవుకి మానవ సంతానం కలగదు. ఇక్కడ ఉన్నది ఆ లోపలికి వెళ్ళిన ఫలం మర్చిపోరాదు, అది ఒక తపశ్శక్తి సంపన్నుడు ఇచ్చిన ఫలం గనక తపశ్శక్తి అందులో ఉన్నది. అది కారణం ఇక్కడ. తపశ్శక్తి భౌతిక విజ్ఞానం కంటే అతీతమైనది. ఆ తపశ్శక్తి కారణంగా ఉన్నటువంటి ఆ ఫలం ఆ లోపలికి ప్రవేశిస్తే ఆ ఫలస్వరూపంగా ఒక ఉత్తమమైన పురుషుడు జన్మించాడు. అయితే గో గర్భంలోంచి వచ్చాడు కనుక గో లక్షణంగా ఆయనకి కర్ణములు మాత్రం గో కర్ణములు ఏర్పడ్డాయి, 2 కర్ణములు. కనుకనే అతనికి వెంటనే పేరు పెట్టాడు ఈయనే గోకర్ణుడు అని పేరు పెట్టాడు.
ఇక తర్వాత అక్కడ పుట్టినవాడికి దుందుకారుడు అని పేరు పెట్టాడు. ఎందుకంటే తల్లి పేరు దుంధులి, అందుకే అతని పేరు దుందుకారుడు అని పెట్టారు. తర్వాత ఈ గోకర్ణుడికి తన పుత్రుడికి కూడా సకాలంలో ఉపనయనం చేసి వేదాది విద్యలు నేర్పారు. గోకర్ణుడికి విద్య వంటబెట్టింది, చదువు సంధ్య అంటారు కదా, రెండూ వంటబెట్టే గోకర్ణుడికి. వాడికి వంటబెట్టలేదు, జన్మదోషం చూడండి. ఇక్కడ జన్మదోషం అంటే సంతానం ఎంత దోషమవుతుందో కథలో ఆలోచించవలసిన ఒక విశేషం. మొత్తానికి అతడు చదువు వంటబెట్టలేదు సరికదా, దుర్వ్యసనాలు అలవాటయ్యాయి, దుర్మార్గుడయ్యాడు. జూదము వ్యభిచారము ఇవన్నీ కూడా వంటబెట్టాయి. ఇక్కడ గోకర్ణుడు గురుకులాభ్యాసం చేసుకుని ఆ తర్వాత దేశాటనం చేస్తూ విజ్ఞానార్జన చేసుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో తన సొంత పుత్రుడైనటువంటి దుందుకారుడు ఇలా అయ్యాడే అని బాధపడుతూ తండ్రి దుఃఖితుడై ఇంకా చేసేదేమీ లేకుండా ఆయన ఇంటిని విడిచిపెట్టి క్రమంగా మరణించాడు. ఆయన ఎప్పుడైతే తండ్రి వెళ్ళిపోయాడో కొంతకాలానికి తల్లి కూడా ఈ పిల్లవాడి పరిస్థితి చూసి దుఃఖితురాలి, ఆమె కూడా కొంతకాలానికి మరణించింది. ఆ తర్వాత ఇతరు ఇచ్ఛారాజ్యమైంది ఇక్కడ. దానితో స్వేచ్ఛగా సంచరిస్తూ ఒక్కసారి పతనం అవ్వాలి కానీ ఎక్కడికైనా దిగజారిపోవచ్చండి. ఇక్కడ ఒక్క పతనమైతే చాలు దిగజారిపోవచ్చు, రోలింగ్ స్టోన్ అంటారు. దానిలో పతనమైతే ఒక బ్రాహ్మడు కానీ కొంచెం పతనమైతే దిగజారి కింద పడిపోతాడు. అది ఆ పరిస్థితి ఇక్కడ కనబడింది. దానితో అతడు వ్యభిచారులను మరిగినవాడు, వ్యభిచారులను కొందరు వివాహం చేసుకుని ఇంట్లో ఉన్నట్ట వాళ్ళని పోషించడానికి సంపాదిస్తున్నాడు. ఎవరిని తెచ్చి పెడుతున్నాడు, కులటలైన స్త్రీలని వాళ్ళని పోషిస్తున్నాడు ఆర్జన చేస్తూ. దానికి దొంగతనము ఇచ్చాది నీచ వృత్తులన్నీ చేసి ధనాన్ని సంపాదించి వాళ్ళని పోషిస్తున్నాడు. వాళ్ళకి ఆ భార్యలకు ఒక ఆలోచన వచ్చింది, ఇతడు ఎప్పటికైనా మనకు ప్రమాదకారి, ఇప్పుడు మనకు ధనమంతా సంపాదించి పెడుతున్నాడు సరిపోతుంది, కానీ దొంగ గనక వీడు ఎప్పుడో ఒకప్పుడు రాజుగారికి కానీ చిక్కితే వీడిని శిక్షిస్తారు, ఉన్న ధనమంతా తీసేసుకుంటారు, అప్పుడు మన పని దరిద్రం అవుతుంది ఇక్కడ. కనుక మనం ఇప్పుడే జాగ్రత్త పడాలి, ఏ విధమైన ప్రమాదంలోనైనా వీడు దెబ్బతిన్నా మనకి మళ్ళీ ప్రమాదం, కాబట్టి మనం ముందుగానే జాగ్రత్త పడాలి ఈ సొమ్ము పోకుండా అని ఒక రాత్రి అతడు నిద్రిస్తున్న సమయంలో అతన్ని ఈ భార్యలందరూ కలిసి సంహరించారు. చూసారా ఎన్ని రకాల విషయాలు ఇక్కడ కథలో చెప్తున్నాడు. ఇక్కడ పాపాలకు పరాకాష్ఠలే. పైగా ఎలా చంపారు అంటే నోట్లో నిప్పులు వేసి మరీ చెప్పారు. ఇక్కడ అంత భయంకరంగా సంహరించి ధనాన్ని అంతటి తీసుకున్నారు, అయిపోయింది. తర్వాత తల్లిదండ్రుల మరణము, తన యొక్క సోదరుడి మరణము తెలిసినటువంటి గోకర్ణుడు వాళ్ళందరికీ చెయ్యవలసిన కర్మలన్నీ చేశాడు ఇక్కడ. ఎందుకంటే సరైన కర్మలు కానీ జరగకపోతే గతులు ఉండవు. ఆ నేనేమండి నమ్మనండి అంటే ఇప్పుడు తెలియదు, ఆ తర్వాత తెలుస్తాయి ఇవన్నీ కూడా. మొత్తానికి చేయవలసిన కర్మలు చేశాడు, తన ఇంటికి వచ్చాడు, చేయవలసిన కృత్యాలు శుద్ధి కర్మలన్నీ చేసి కూర్చుని ఉండగా తన దగ్గర ఏదో నడయాడుతున్నట్టు అనిపించింది ఆయనకి. ఏమిటా అని చూస్తున్నాడు, అది గోకర్ణుని యొక్క పిశాచ రూపం. ఆ పిశాచానికి ఒక స్పష్టమైన రూపం అంటూ ఉండదు, కానీ ఏదైనా చెప్పుకోవాలి అనుకున్నప్పుడు రకరకాల మాయారూపాలు ధరిస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. అక్కడ ఇవన్నీ వాచ్య రూపములు అంటారు, అంటే వాయు వికారం వల్ల ధరించే రూపములు, కానీ అవి శరీరం అనడానికి లేదు. శరీరం లేని అవస్థ పిశాచావస్థ. దుందుకారుడు ఏదో పిశాచం తిరుగుతోంది, దీనికి ఏమిటో తెలుసుకోవాలని తన చేతిలో మంత్రజలాన్ని తీసి దాని మీద జల్లాడు. జల్లగానే మంత్రజల మహిమ వల్ల మాట్లాడగలిగే శక్తి వచ్చింది ఆ దుందుకార పిశాచానికి, ఆ ప్రేతానికి. ఆ ప్రేతం అప్పుడు చెప్తోంది, ఇంకా పిశాచం అని కూడా అనరాదండి, ప్రేతమనే అనాలి. పిశాచం మరొక పుట్టుకైపోతుంది, ప్రేతత్వ విముక్తి పొందలేదు వాడికి. ఇది సరి అయిన కర్మ జరగకపోయినా ప్రేతత్వ విముక్తి జరగదు. వాడు మహాపాపాత్ముడైతే అసలు జరగదు, తెలుసుకోవాలి. ఇక్కడ కర్మ జరిగినప్పటికి కూడా జరగదు, వాళ్ళకి ఎన్నో రకాల ప్రాయశ్చిత్తాలు చేయవలసింది. అందుకే దుర్మరణాలు పొందినటువంటి వారికి దశదిన కర్మలు కూడా చేయరండి, తెలుసుకోవాలి. ఇక్కడ వాళ్ళకి అది కూడా జరగదు, దుర్మరణం పొందిన వాళ్ళకి. వాళ్ళకంటూ ప్రత్యేకమైన బలులు అవి చేయాలి, నారాయణ బలి మొదలైనటువంటి వాడిది. ఇప్పుడు వీడి దుర్మరణం సామాన్యమైన మరణం కాదు, దుర్మరణం జరిగింది. పైగా మహాపాపాత్ముడు, బ్రతుకున్నప్పుడు ఏదో ఒక పుణ్యం చేసుకుంటే అవతల వాళ్ళు నేను చేయకపోయినా ఆ పుణ్యం వాడిని తీసుకెళ్తుంది, వీడికి అది కూడా లేదే ఇక్కడ. కనుక ఏదో కేవలం పుత్రులు చేసే కర్మల వల్లే మేము పైకి వెళ్ళాలి అనుకోకూడదు, మనకు మనం సత్కర్మలు చాలా చేసుకోవాలి. తర్వాత వాడు ఏం పెడతాడో ఏం పెట్టాడో మనకు తెలియదు, ముందు మన పుణ్యం మనల్ని నడే పైకి తీసుకెళ్లేటట్టుగా బ్రతుకున్నంతగానో ఆ పని చేయాలి ఇక్కడ. మొత్తానికి వీడు జన్మలు అలాంటివి చేయలేదు, దానికి తోడు ఇప్పుడు ఏర్పడిన పరిస్థితి ప్రేతత్వం. అప్పుడు అన్నతో చెప్తున్నాడు ఆయన, నాకు గతి లేదయ్యా, నాకు ఏం చెయ్యాలని. నీకు గతి లేదా, ఎందుకంటే నేను సర్వశాస్త్రములు తెలిసిన వాడినై, నీ మరణం ఎలా జరిగిందో అవగతం చేసుకుని శాస్త్ర ప్రకారంగా ఆ మరణం పొందిన వాడికి ఏవి చేయాలి అన్నీ చేశాను నేను.